నికోలా టెస్లా ఆయన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసిన వ్యక్తి. ఈ కథ 19వ శతాబ్దపు విశిష్టమైన శాస్త్రవేత్త నికోలా టెస్లా గురించి. టెస్లా తన జీవితాన్ని విద్యుత్ వ్యవస్థలకు అంకితమిచ్చాడు. డైరెక్ట్ కరెంట్తో కంపీట్ చేస్తూ టెస్లా ఆల్టర్నేట్ కరెంట్ మీద పనిచేశాడు. డీసీ ఒకే దిశలో నిరంతరం ప్రవహించగా ఏసీ దిశను మారుస్తూ సులభంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఏసీ సిస్టమ్ని టెస్లా ఎందుకు ఎంచుకున్నాడంటే అది చాలా దూరాలకి విద్యుత్ పంపడానికి చాలా సమర్థంగా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ఏసీ సిస్టమ్ని మరింత సమర్థవంతంగా ఉపయోగించడంలో కీలకమైన మరొక గొప్ప ఆవిష్కరణ అంటే ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ ఏసీ కరెంట్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా మార్చి విద్యుత్ యొక్క వోల్టేజ్ పెంచడం లేదా తగ్గిస్తుంది. దీనివల్ల విద్యుత్ తక్కువ నష్టంతో ఎక్కువ దూరంకి పంపించవచ్చు. ది టెస్లా కాయిల్. విద్యుత్ విప్లవంలో టెస్లా కాయిల్ ప్రత్యేక స్థానం కలిగి ఉంది. టెస్లా కాయిల్ అనేది హై ఫ్రీక్వెన్సీ ఏసీ కరెంట్ని ఉత్పత్తి చేసే పరికరం. ఈ కాయిల్ ద్వారా టెస్లా వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ గురించి తన సిద్ధాంతాలను రుజువు చేశాడు. అయితే ఈ సిద్ధాంతం అంతర్జాతీయంగా వ్యాప్తి చెందలేదు, కానీ ఇది ఫ్యూచర్ వైర్లెస్ టెక్నాలజీకి పునాదిగా నిలిచింది. రేడియో ఆవిష్కరణ. మార్కోనీని రేడియో ఆవిష్కరణకర్తగా గుర్తించినప్పటికీ వాస్తవానికి టెస్లా యొక్క పేటెంట్లు రేడియో టెక్నాలజీలో ప్రధాన పాత్ర పోషించాయి. టెస్లా తన ప్రయోగాల్లో రేడియో తరంగాలను ఉపయోగించి వైర్లెస్ కరెంట్ని కమ్యూనికేషన్ సాధ్యమని చూపించాడు. తన పేటెంట్లు మరియు సిద్ధాంతాలు మార్కోనీ టెక్నాలజీలోని మూలసూత్రాలు అని, తన రేడియో ఆవిష్కరణకు పూర్తి క్రెడిట్ రావాల్సి ఉందని టెస్లా వాదించాడు. రిమోట్ కంట్రోల్. 1898లో టెస్లా ఒక రిమోట్ కంట్రోల్డ్ బోట్ని ప్రదర్శించాడు. ఈ బోట్ రేడియో తరంగాలను ఉపయోగించి కంట్రోల్ చేయబడింది. అప్పట్లో ఈ ప్రదర్శన ఒక అసాధారణమైన ప్రయోగం. దీని ద్వారా టెస్లా రిమోట్ కంట్రోల్డ్ పరికరాలకు మార్గదర్శకుడయ్యాడు. ఈ టెక్నాలజీని అనేక పరికరాల్లో ఉపయోగిస్తున్నారు. వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్. టెస్లా యొక్క అన్ని ఆవిష్కరణలలో అతనికి అత్యంత ప్రియమైనది వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్. టెస్లా తన జీవితాంతం ఒక విజన్ని కలిగి ఉండేవాడు. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి వైర్ల అవసరం లేకుండా విద్యుత్ని ప్రవాహం చేయాలనుకున్నాడు. అతను 1890లో టెస్లా టవర్ లేదా వార్డెన్క్లిఫ్ టవర్ పేరుతో ఒక ప్రసిద్ధిగాంచిన టవర్ని నిర్మించాడు. ఈ టవర్ని ఉపయోగించి నికోలా టెస్లా భూమి యొక్క ఐనోస్పియర్తో ప్రకృతి శక్తులు ఉపయోగించి విద్యుత్తు మరియు సమాచార ప్రసారాన్ని వైర్లు లేని పద్ధతిలో ప్రసారం చేయాలనుకున్నాడు. అయితే ఆర్థిక సమస్యలు మరియు టెక్నాలజీ పరిమితుల కారణంగా టెస్లా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయలేదు. ఎలక్ట్రానిక్ ఆవిష్కరణలు. అతను ఎలక్ట్రానిక్స్ రంగంలో అనేక పరిశోధనలకు పునాదులు వేశాడు. వాక్యూమ్ ట్యూబ్స్, జనరేటర్లు, మోటార్లు మరియు లైటింగ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా టెస్లా యొక్క ఆవిష్కరణలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చెందాయి. నికోలా టెస్లా 20వ శతాబ్దం చివరి వరకు తన ఆవిష్కరణలను చేస్తూనే ఉన్నాడు. అతని కృషి ఆవిష్కరణలు చాలా కాలం తర్వాతే గుర్తించబడ్డాయి.